సో హాయ్ గాయ్స్, మై నేమ్ చిన్న, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఫైర్ వర్క్ గురించి అనమాట. ఈ ఫైర్ వర్క్ అనేది మనకి ఇండియాలో టిక్టాక్ ఎలాగో, మనకి యూఎస్లో ఈ ఫైర్ వర్క్ అనేది ఆ విధంగా అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. ఈ ఫైర్ వర్క్ యాప్ అనేది మనకి గూగుల్ వాళ్ళు ఏంటంటే పర్చేజ్ చేస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది. ఇది కనుక పర్చేజ్ చేసినట్లయితే మనకి ఇండియాలో ఉండేటువంటి టిక్టాక్ ఇది పోటీగా అయితే పోటీ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇది కూడా టిక్టాక్ గురించి. మన టిక్టాక్లో చూస్తుంటే వివిధ రకాలైనటువంటి మనుషులు అయితే మనకి టిక్టాక్లో కనిపిస్తుంటారు. ఓకే, రీసెంట్గా మనకి పూణేలో ఒక అమ్మాయి మనకి ఏం చేసిందంటే, గవర్నమెంట్ బస్సు ఉంటుంది కదా, ఆ బస్సును అయితే ఆఫ్ చేసేసి బస్సు పైకి ఎక్కి టిక్టాక్ అయితే చేయడం జరిగింది. ఓకే, టిక్టాక్ వల్ల ఆమెకు వచ్చేది ఏంటి అనేది మనకు అయితే తెలియదు, కానీ టిక్టాక్ అయితే టిక్టాక్ కోసం అయితే బస్సు మీద ఎక్కేసి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఇలా వీడియో చేయడం ద్వారా ఏంటంటే బస్సులో ఉండేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇబ్బంది కలుగుతున్నట్టయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, ఇటువంటి పనులు చేసేటప్పుడు అయితే మీ టిక్టాక్ గురించి చూసుకునే కన్నా ఎటు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేదనేది కూడా మీరు చూడడం అయితే మంచిది. ఈ టిక్టాక్లో చూస్తున్నట్లయితే మనకి చాలా చాలా జరుగుతున్నాయి. ఈ టిక్టాక్లో మనం ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకుంటే చాలా మంచిది, కానీ మనం అట్లా తీసుకోవట్లేదు. ఓకే, చాలా పిచ్చి అనమాట. పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు, పిచ్చి పీక్స్ లో వెళ్ళిపోయింది అంటారు చూసారా. ఆ విధంగా అయితే మనకి టిక్టాక్లో కొంతమంది వింత మనుషులు అయితే కనిపిస్తూ ఉన్నారనమాట. మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రమ్మీ అనమాట. ఈ గేమ్ చాలామంది ఆడుతూ ఉంటారు, చాలామంది పైసలు పోగొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఈ గేమ్ స్టార్టింగ్లో మనకి వాళ్ళు అయితే ఫ్రీగా ఇస్తారు, తర్వాత అయితే వాళ్ళే మనకి కొంత మనీ ఇచ్చి అయితే ఆడమని చెప్తుంటారు. ఆడిన తర్వాత ఏంటంటే మనం గేమ్కి బాగా ఎడిక్ట్ అయిపోతాం చూసారా. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మన డబ్బులే పెట్టవలసి ఉంటుంది. అలాగే మనకి గుజరాత్లో రాజ్కోట్లో ఒక యువకుడు ఏం చేశాడనంటే మొత్తం టోటల్గా తను అప్ అయిపోయాడు. ఎంతనంటే 78 లక్షలు అయితే మనకి ఈ రమ్మి ఆడి అప్ అయితే అయిపోయాడు అనమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే 78 లక్షలు అప్ అయితే తేవడం జరిగింది. తెచ్చిన తర్వాత ఆయనకు వచ్చిన లాభం అయితే ఏమి లేదు, 78 లక్షలు అయితే రమ్మీలో పోగొట్టుకున్నాడు ఫ్రీగా అనమాట. ఓకే, పోగొట్టుకున్న తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తను ఏం చేశాడంటే ఒక సూసైడ్ లెటర్ అయితే రాసుకుని తనైతే చనిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే బయటకు వెళ్ళి ఎవరికి మొఖం చూపించలేదు. 78 లక్షలు అంటే ఇప్పుడు మనం సంపాదించడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఓకే, ఆ విధంగా అయితే రమ్మీ ఆడు కూడా డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నారు. ఈ రమ్మీలో కూడా మనకి వచ్చేది ఏముండదు మనీ అయితే నాకు తెలిసిన మట్టుకి. ఎందుకంటే మనం పెట్టే డబ్బుల కన్నా వచ్చే డబ్బులు తక్కువ, మనం డబ్బులు ఎక్కువ పెడుతుంటాం అందులో వచ్చేది తక్కువ వస్తూ ఉంటుంది. కానీ దీని ద్వారా మన అప్పులు అయిపోయి మన ఫ్యామిలీకి కూడా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు దయచేసి ఇటువంటి గేమ్స్ ఆడేటప్పుడు ఒకవేళ ఇంతకీ పిచ్ అయితే మీకు ఇటువంటి గేమ్స్ ఆడడం పిచ్ అయితే తక్కువ మనీ అయితే పెట్టండి, ఇంత అమౌంట్లు అయితే పెట్టకండి. ఓకే, ఇతను కూడా 78 లక్షలు ఒకసారే పోలేదు, అంటే 1 లక్ 2 లక్ ఆ విధంగా పెట్టి అయితే మనీ అయితే పోగొట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు అనవసరంగా చనిపోయాడు. ఓకే, మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ స్టార్ గురించి అనమాట, సహర్ బగ్ గురించి. ఈవిడ ఏం చేసిందంటే మనకి రీసెంట్గా ఫోటో చూసారు కదా, ఏం చేసిందంటే ఈవిడ ప్లాస్టిక్ సర్జరీ అయితే చేసుకుంటూ ఉంటుంది, మోకాలకి గట్రా ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటుంది. ఈవిడ స్టార్ అవడానికి కూడా కారణం ఇదేనమాట. ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేటప్పుడు ఫొటోస్ తీసి మనకి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే అక్కడి నుంచి అయితే యూజర్స్ని అయితే అట్రాక్ట్ అయితే చేస్తుంది అనమాట. మనకి రీసెంట్గా ఏం చేసిందంటే ఒక ఫోటో అయితే అల్జల్ చేస్తుంది. ఈ ఫోటో ఏంటిది అంటే మనకి ఏంజలినా జోలీ ఉంది కదా, ఆవిడ యొక్క ఫోటోని అంటే ఆవిడ యొక్క ఫేస్ని ఈవిడ అయితే మనకి ప్లాస్టిక్ సర్జరీ అయితే చేసుకోవడం జరిగింది. చేసుకునేది ఆవిడ ఫేస్తో చేసుకున్నా మనకి ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఏం చేసింది అంటే జోంబే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఫేస్ అయితే సర్జరీ చేసింది. సర్జరీ చేసిన ఫోటో ఏం చేసిందంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి డైరెక్ట్గా పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ పోస్ట్ చేయడం ద్వారా ఏంటిది అంటే మనకి ఇది ఎక్కడ జరిగింది, ఇరాన్లో జరిగింది. కాబట్టి ఇరాన్లో ఏంటంటే మనకి లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా అయితే ఉంటారు. ఈ స్ట్రిక్ట్గా ఉండడం ద్వారా ఏంటిది అంటే వాళ్ళ యొక్క మత విశ్వాసాలు కించపరిచే విధంగా ఈవిడ పోస్ట్ పెట్టిందని చెప్పేసి ఈవిడకైతే జైలు శిక్ష అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఓకే నా ఫ్రెండ్స్, మనకి ఇవాళ టాపిక్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇందులో మీకు ఏ టాపిక్ నచ్చిందనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయొచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని పక్కనే గంట సింబల్ ఉంది, దాన్ని యాక్టివేట్ చేసుకునే ద్వారా ఏంటంటే నా లేటెస్ట్ వీడియోస్ ఇటువంటి ఏమైనా వస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.